హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 26వ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు గ్రహణం ఏర్పడబోతోంది, సూర్యగ్రహణం. సాధారణంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఇలా నియమాలు పాటించాలి, ఈ విధంగా ఉండాలి అనేసి. మీరు ఎలాంటి నియమాల్ని పాటిస్తారు? మీ చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడేంటి పరిస్థితి? అసలు గ్రహణ సమయంలో మనం ఏ విధంగా ఉండాలంటారు? అంటే మరి సైన్సు ప్రూవ్ చేయటము, సైన్స్ వాళ్ళు సైంటిస్టులు వాళ్ళు ఒప్పుకోవటము, తర్వాత మనకి ఇంకా ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, అనేక రకాల వాదుల్లో ఏ వాదులు ఎలా చేస్తారు. కానీ జనరల్గా ఏం చెప్తామంటే, గ్రహణ సమయానికి పట్టు స్నానం, విడుపు స్నానం అని 2 స్నానాలు చేస్తారు. చిన్నప్పుడైతే స్నానం చేయటమే నియమం మా చిన్నతనంలో. పొద్దునే ఈ గ్రహణానికి ముందు జస్ట్ మొదలు పెడుతుందనగా పట్టడానికి, పట్టినప్పుడు ఒక స్నానం చేయటం, తల స్నానం చేసేవాళ్ళు. షాంపూలు నూనెలు ఏం లేవు, నెత్తి మీద నీళ్ళు పోసుకోవటమే, స్నానం చేసేయటం. అక్కడి నుంచి గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం అని మళ్ళీ ఇంకొకసారి స్నానం చేయమనేవాళ్ళు. దర్భాలు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం. 2 దర్భగడ్డి దొరుకుతుంది కదా, గడ్డి మనం దర్భలు ఐడియా ఉండుంటుంది, అందరికీ తెలిసిందే. దర్భలు అగ్రాలు ఉన్నా అంటే కొస కరెక్ట్గా ఉండాలన్నమాట, దానికి కొస లేకపోతే దర్భ పనికిరాదు, ఆ ఎడ్జ్ ఉండాలి. దాన్ని తల మీద పెట్టుకుని స్నానం చేయటం. అప్పుడు ఈ గ్రహణం తాలూకు ఈవిల్ ఎఫెక్ట్ అంటే ద బ్యాడ్ ఎఫెక్ట్, ఏదైనా నెగిటివ్ ఫోర్స్ వాటి నుంచి మనం బయటపడతామని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. పచ్చళ్ళు అవి పాడవుతాయి అనుకుంటారు, పాలు, కొన్ని వస్తువులు, నిలవ పెట్టిన వస్తువులు అన్నిట్లలోనూ దర్భాన్ని వేసేవాళ్ళు. దర్భకి ఇలాంటి అంటే ఈ సంధికాలాన్ని సహించే లక్షణం ఉంది ఆ గడ్డికి అని చెప్తారు. అందుకని ఏం చేసేవాళ్ళు, పచ్చళ్ళల్లో, ఆవకాయల జాడీల దగ్గర, తర్వాత పాలు, పెరుగు, పంచదార అవన్నీ నిలవ ఉండే వస్తువులు ఉంటాయి కదా, బెల్లం అని, చింతపండని నిలవ పెట్టుకునేవాళ్ళు. అన్నిటి మీద తలా కాస్త దర్భగడ్డి వేసేవాళ్ళు. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని. ఇప్పుడు మనం దీన్ని నమ్ముతామా నమ్మమా అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అవును, పద్ధతులు పాత రోజుల్లో ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు మనకంటే, మనం మహా తెలివైన వాళ్ళము కాదు. వాళ్ళకి మనకి కొంత తేడా ఎక్కడుందంటే, మనకి ఇప్పుడు బాగా ఇంగ్లీష్ వచ్చు, సైన్సు, సైంటిఫిక్ అనే పదాలు మనకు వచ్చినాయి. అవి రాని రోజుల్లో కూడా ప్రజలు ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నారు, పుట్టారు, పెరిగారు, ప్రపంచం యథావిధిగా ఇప్పుడు ఎలా నడుస్తుందో అప్పుడు కూడా అలాగే, ఇప్పుడు పరిగెడుతున్నాము అప్పుడు నడిచేవాళ్ళు, అంతే తేడా. కాబట్టి వాళ్ళకి తెలీదు, మనం ఏదో తెలిసేసుకున్నాము అని అనుకోకుండా, కొంచెం పాత దాంట్లో ఏదైనా ఒక సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది అన్న నమ్మకంతో మేము కొంతమంది పాటిస్తూనే ఉంటాం వాటిని. మీరు ఇప్పటికీ ఫాలో అవుతారు? ఇప్పటికీ ఫాలో అవుతాం. మా నియమం ఏంటంటే, ఈ గ్రహణ కాలంలో మగపిల్లలు ఒడుగైన వాళ్ళు అంటే బ్రహ్మచారులు అయితే, లేదా బ్రాహ్మణులు చేసే లక్షణం అనమాట ఇది, జపం చేసుకోవటం, మంత్రోపదేశం ఉన్న వాళ్ళు ఆ గ్రహణ కాలంలో జపం చేస్తే ఫలితం, మంచి ఫలితం ఉంటుందని, ఆ సంఖ్య పెరుగుతుందని, ఒకటి చేస్తే 100 అవుతుందని అతని పెద్దవాళ్ళు చెప్తారు. గురువు గారు ఎలా బోధిస్తే ఇంకా అట్లా చేసుకోవటమే. జపం చేసుకోవటము, స్థిమితంగా ఉండటము, ఇళ్లలో నుంచి బయటకు వచ్చి బయట తిరగకుండా ఇంటి లోపల ఉండటం, ప్రశాంతంగా ఉండటం, తినకూడదు. మనం గ్రహణానికి ముందే 3 గంటల ముందే ఆహారాన్ని ఆపేసేయాలి. అంటే గ్రహణం వేళకి అన్నం అరిగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇది పొద్దున్నే కదా, తెల్లవారు లేచేది ఏమి ఉండదు, కాస్త లేట్గానే లేస్తారు, కాఫీలు గట్రా ఏం తాగకూడదు, ఇంకా తాగకుండా ఏకంగా విడుపు స్నానం చేసిన తర్వాతే కాఫీ తాగటం, టీ తాగటం, ఏదైనా. మరీ పసిబిడ్డలు అనుకోండి, ఇంకప్పుడు తప్పదు కదా, వాళ్ళు ఉండలేరు కాదు, చిన్నపిల్లలు ఉండలేరు, వృద్ధులు కూడా ఉండలేకపోతారు. కానీ గ్రహణ సమయంలో తాగకుండా తినకుండా ఉండటం మంచిదని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనేది నేను చెప్పాను కదా, మన నమ్మకాల మీద ఆధారపడి. కారణం ఏదైనా ఉండుండొచ్చు అంటారా రమగారు, తినకుండా ఉండటానికి మీకు తెలిసినంత వరకు? అంటే ఇప్పుడు గ్రహణం వేళ అనేసరికల్లా ఏమవుతుంది, సూర్యుడికి భూమి అడ్డం వస్తుంది, అదే కదా, సూర్యుడికి భూమి అడ్డం వస్తుంది, లేదా చంద్రుడికి భూమి, మనమే వాళ్ళకి దానికి అడ్డం వెళ్తాం. ఈ వెళ్ళేసరికల్లా జీవన క్రియలు అటు ఇటు అవుతాయని చెప్తారు పెద్దవాళ్ళు. మనకి భూగర్భవాసులకి ప్రధానమైన లైటింగ్ సోర్స్ ఏది, సూర్యుడు, చంద్రుడు కదా. ఎప్పుడైతే ఏ సోర్స్ నుంచి అయితే మనకి వెలుగు వస్తుందో, దేని వల్ల అయితే మనకి ఆకుల్లో ఆకుపచ్చదనం ఉంటుందో, మన జీవితాల్లో జీవం ఉంటుందో, అది కనుమరుగైనప్పుడు ఈ జీవరసాయన క్రియ లోపల శరీరంలో జరిగే రకరకాల రసాయన క్రియల్ని వాటిని స్టాప్ చేస్తే బాగుంటుంది ఆరోగ్యం.
ఇదే ఇంతకంటే పెద్ద విషయం ఏమి ఉండదు. దీన్ని ఇంకా బాగా లాగి సాగదీసి పెద్ద ప్రూవ్ చేసి చెప్పుకోదలిస్తే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ 2 గంటలు తినకపోతే ఏం ప్రాణం పోతుందా? తినకుండా ఎందుకు ఉండకూడదు? మనం స్నానం చేయమన్నారు, ఇంకోసారి ఎక్స్ట్రా స్నానం ఎందుకు చేయకూడదు? దానివల్ల బెనిఫిట్ ఉందో లేదో నీకు తెలియదు. ఉంటే అది నువ్వు తీసుకోవచ్చు కదా. ఎస్, ఒకవేళ ఉంటే. లేకపోతే స్నానం చేయటం వల్ల నువ్వు నష్టపోయింది ఏముంది? 2 గంటలు తినడం మానేసిన వల్ల నువ్వు పోగొట్టుకునేది ఏముంది? ఏమీ లేదు. లేనప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది వద్దంటారు. ఇప్పుడు వద్దనే వాళ్ళ జనం హెచ్చుగా ఉన్నారా, చెయ్యాలనే జనం హెచ్చుగా ఉన్నారా చూడండి. చెయ్య, మనం ఓటింగే కదా, మన జీవితం అంతా ఓటింగ్ మీదే డిపెండ్ అయి ఉంది కదా. చెయ్య, అవునా కదా? మన దేశమే ఓట్ల మీదే డిపెండ్ అయి ఉంది. ఎవరిది మెజారిటీ ఉంటే దాని వైపు మొగ్గుతాము. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఇదంతా వేస్ట్ హంబక్ అని చెప్పే పెద్దవాళ్ళు 3 గురుండి, ఇది మంచిది చెయ్యాలి అనే వాళ్ళు 5 గురున్నారనుకో, మరి ఏది ఎక్కువ కదా? కాబట్టి అది చేసేస్తే సరిపోతుంది. సింపుల్ థింగే స్నానం చేయటం. లేదా నీ పట్టు స్నానం చెయ్యలేవు, మానే విడుపు స్నానం చెయ్యి, కనీసం స్నానం చేసి ఆ తర్వాతే తిను. గ్రహణానికి 3 గంటల ముందే సామాన్లు ఎత్తి పెట్టేసుకున్నారు మీ అమ్మాయి ఇళ్ళల్లో అయితే అలా చేసేవాళ్ళు చేయాలి పూర్వం చిన్నప్పుడు. ఈ మధ్యకాలంలో చేయటానికి ఏముంది? గ్రహణం తెలిసి తెలియకుండా కూడా అయిపోతూ ఉంటుంది. అవునండి. ఇప్పుడు గ్రహణం బాగా తెలియటాలు అవి ఎలా జరుగుతున్నాయి మనకి? సోషల్ మీడియా వల్ల. ఎస్, టీవీలో మొదలైన దగ్గర నుంచి చూపిస్తూనే ఉంటాయి రకరకాల న్యూస్ ఛానల్స్. ఇప్పుడు అది చూడడం ఎంత సరదాగా ఉందో, పాత రోజుల్లో పాటించడం కూడా అంతే సరదాగా ఉండేది. ఈ దర్భలు అన్ని వస్తువుల మీద పెట్టుకోవటం, మేడ మీద, ఇంటి పైన పైకప్పు మీద దర్భలు వేయటం, నూతులో కూడా దర్భలు వేసేవాళ్ళు, నూతి నీళ్ళ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత అని. ఇప్పుడు చూసేవారా రమ్మగారు? ఎలా చూసేవాళ్ళు అంటే సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా చూడలేదు కదా, ఈ కిటికీ తలుపుల దగ్గర సన్నటి సందుండి వెలుగు లోపలికి పడుతుంటుంది కదా. అప్పుడు ఈ నా చిన్నప్పటికి ఏమొచ్చింది, ఎక్స్రే ఫిల్మ్, దాన్ని పెట్టి చూస్తే తిరగబడినట్టు కనపడుతుండేది. ఎక్స్రే ఫిల్మ్ తో వాటితో చూడొచ్చని, ఫలానా కళ్ళజోళ్లతోటి చూడొచ్చని ప్రచారం చేసే వాళ్ళు. అప్పుడు కూడా రేడియోలో వార్తలు వచ్చేవి, పేపర్లో వచ్చేవి. గ్రహణం చూడడానికి ప్రత్యేకమైన కళ్ళజోళ్లు దొరికేవి, చిన్నవి, రంగురంగులవి. అది ఎక్కువ ఖరీదు కూడా ఉండేది కాదు. ఒకసారి చూడడం అంటే అది ఎంత మటుకు వచ్చింది, ఎంత వరకు వెళ్ళింది అని తెలుసుకునే కుతూహలం కోసం చూసేవాళ్ళం. ఇప్పుడు రాత్రిపూట చంద్రగ్రహణం చూడడం ఇంకా సులువు. ఏముంది, మన మేడ ఎక్కితే మనకు కనపడుతుంది. సూర్యగ్రహణం నేకడైతే చూడలేమో, కష్టంగా అవుతుంది. కాబట్టి ఈ కళ్ళజోళ్ళు లాంటివి వాడుకోవచ్చు. కళ్ళజోళ్ళతో చూడొచ్చు, టెలిస్కోప్ తోటి చూడొచ్చు. చూడకూడదు అని ఏం పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. అయితే చూడకూడదన్న నియమం వారి ఎవరికి ఉండేది అంటే గర్భవతులకు ఉండేది. అదే అడుగుదాం అనుకుంటున్నాను, గర్భవతులు ఏమైనా ప్రత్యేకంగా ఉండేవారా? ప్రత్యేకంగానే ఉండేది, ఎందుకంటే కదలికలు లేకుండా ఉంచేవాళ్ళు ఆ స్త్రీని. ఎవరైతే గర్భవత, వాళ్ళకి గదంతా చీకటిగా ఉంచటము, ఎక్కువ కదలటము, లేచి బాత్రూమ్ కెళ్ళటము, మంచినీళ్ళు తాగటము అవి చేయకుండా ప్రశాంతంగా పడుకునేలాగా చేసేవాళ్ళు. అంటే వీళ్ళ కదలికల తాలూకు ఎఫెక్ట్ గర్భస్థ శిశువు మీద పడుతుందని నమ్మేవాళ్ళు. ఎందుకు అనేది దానికి నాకేం పెద్ద క్లారిటీ లేదు. దాని మీద కొన్ని కొన్ని విషయాలు చూడు, మనం ప్రతిదానికి ప్రూఫ్లు వెతకం. ఎస్, అలవాటుగా చేసేస్తాం. ఆ అలవాటుగా చేయటంలోనే ఈ గ్రహణం కూడా అలా అలవాటుగా చేయటమే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ల వల్ల ప్రత్యేకంగా ప్రజలకు మనకూడే ప్రయోజనం ఏం లేదు. మేము ఏం చేసేవాళ్ళమో అది చెప్తున్నాను అంతే. మీ అభిప్రాయం? నేనైతే డెఫినెట్ గా చేస్తాను. మంత్రోపదేశం ఉన్న ప్రతి వాళ్ళు ఆ టైంలో గ్రహణ సమయంలో స్నానం చేసేసి ఆ సమయంలో 2-3 గంటల పాటు ఏదైనా మంత్రం, వాళ్ళకి ఏ ఉపదేశం ఉంటే ఆ మంత్రం చేసుకోవటం. ఒకవేళ ఉపదేశం లేదు, లేకపోతే నీకు రాముడో కృష్ణుడో మీకు ఇష్టదైవం ఎవరో ఉంటారో వాళ్ళ సంబంధిత శ్లోకం అక్కడ తీసుకుని చదువుకోండి. అదంతా ఎనర్జీయే, పాజిటివ్ ఎనర్జీ. తప్పకుండా అది మీతోటి ఉంటుంది. ఇప్పుడు మనం ఓంకారం చేస్తాం, ఓంకారం చేయమని చెప్తుంటారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓంకారం చేసేసరికల్ బ్రెయిన్లో అన్న సెల్స్ అన్ని బాగా ప్రభావితం అవుతాయి, యాక్టివ్ అవుతాయి. అవి మనకి హెల్ప్ చేస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలకి. ఇది కూడా అంతే. ఆపదామ భర్తారం లాంటి శ్లోకం చేసుకోవచ్చు. నీకు వద్దు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామితో ఒక శ్లోకం తీసుకోండి, ఆ ఒక్క శ్లోకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోండి. లేదా ఒక స్తోత్రం ఇష్టం, దాన్నే 10 సార్లు 15 సార్లు చేయగలిగినంతసేపు, అంటే గ్రహణ కాలం అంతా జపం చేయాలా అంటే చేయగలిగిన వాళ్ళు చేసుకుంటారు. నీ వల్ల అంత కాదు, ఓ 1/2 గంట కూర్చోగలవు, 1/2 గంట సేపు చేసుకో. పోట్లాటలకి కొట్లాటలకి దిక్కకూడదు. పెద్దగా పనులు చేయొద్దు, కొంచెం తేలికపాటి పనులు చేసుకోండి అని చెప్తారు. అప్పుడు వంట చేయం కదా, ఆ టైంలో వండరు, పాలు కాచరు, ఆ పనులు ఏవి చెయ్యరు వంటకు సంబంధించి. స్నానం చేశాక మళ్ళీ ఫ్రెష్గా వంటిలు, ఇళ్ళు కడుక్కునేవాళ్ళం, ఇళ్ళు అరుగులు అవి కడిగేవాళ్ళం మా చిన్నప్పుడు. వంటిలు అవి దేవుడు ముందు ఇల్లు కడగటం, ముందు కడిగేవాళ్ళు కాదు తర్వాత కడిగేవాళ్ళం. ముందు స్నానం చేయటమే,
ఆలయాల్ని ప్రత్యేకించి గ్రహణ సమయాల్లో మూసివేస్తారు కదా, దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి? ఇప్పుడు ఈ ఎఫెక్టే సూర్యుడి గమనం, గ్రహగతులు మారుతాయి కాబట్టి ఆ సమయంలో దేవాలయాలు అంటే ప్రతిష్ట ఉన్న దేవాలయాలు అన్ని మూసేస్తారు. మన తిరుమల వాళ్ళు కూడా మార్నింగ్ టీటీడీ ఛానల్లో చూపించారు, ఇవాళ రాత్రి 11 గంటల నుంచి అంటే ముందు రోజు రాత్రి 11 గంటల నుంచి మర్నాడు మధ్యాహ్నం 12 గంటల దాకా దేవాలయం మూసివేయబడుతుంది. ప్రతిసారి కదా ప్రతి గ్రహణ వేళలోనూ మూసేస్తారు. అవునండి, గ్రహణ వేళలో వేదాధ్యయన పరులు వాళ్ళు చదువుకుంటారు, దాని మీద ఎక్కువ జపం చేసుకుంటే దాని ఎఫెక్ట్ అంటే ఈవిల్ ఎఫెక్ట్ భూమి మీద పడకుండా గ్రహ ప్రభావము భూమిని బాధించకుండా ఉండటానికి ఒక కారణము, మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది అనేది రెండో కారణం. ఈ రెండు కారణాలతోటి చేస్తారు. ఎవరెవరు ఏం చేసుకున్నా పర్వాలేదు, ఏదైనా చేయొచ్చు. మేమేమి చేయమండి, మేము పాటించాం, ఫలానా ఆయన ఎవరో చెప్పారు అంటే జనజీవన శ్రవంతితో పాటు మీరు కూడా పరిగెడతామంటే మీ ఇష్టం. ఇప్పుడు మనకి బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చిందా గుడ్ ఎఫెక్ట్ వచ్చిందా అనేది మన కంటికి కనపడదు కదా, జరిగితేనే తెలుసు, జరిగితేనే తెలుస్తుంది. ఎఫెక్ట్స్ మనం పీల్చే గాలి లాంటివి, దానివల్ల నీకు వైరస్ లోపలికి వెళ్ళిందేమో నీకు కనపడదు, సాయంత్రానికి జలుబు చేస్తే తెలుస్తుంది కదా. కాకపోతే మనం ఏంటంటే పొద్దున గాల్లో తిరిగాం కాబట్టి సాయంకాలం జలుబు చేసింది అనేది మనకి క్లియర్గా తెలుసు. కానీ మనం ఈ సరైన పని చేయకుండా అనవసరమైన తప్పు చేసామో దానివల్లే మనకి బ్యాడ్ ఎఫెక్ట్ జరుగుతోంది అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతాం. ఓకే, సాధ్యమైనంత పాజిటివ్గా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు అనవసరంగా దారిపోయేదాన్ని మన మీదకి తెచ్చుకోవాలి. పాజిటివ్గా ఉండండి, ఇవన్నీ ప్లస్ పాయింట్లే, నేను అదే చెప్తాను ప్రతిసారి. ఇవి చేయటం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు, లాభం సంగతి లాభం పక్కన పెట్టండి. ఒకవేళ వస్తే 1% లాభం వచ్చినా హ్యాపీగా ఎందుకు తీసుకోకూడదు మనం, దాన్ని చక్కగా తీసుకోవచ్చు కదా. నష్టం అయితే లేదు కదా, నష్టం లేదు, నష్టం లేదు, మంచివే కదా. ఏముంది నువ్వు ఆ టైంకి తినకుండా ఉండు, అంతే, పనులు చేయబోక తర్వాత చేసుకో. పసిపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పదు, మామూలుగా నిబోటి నాబోటి వాళ్ళైతే హ్యాపీగా ఉండగలుగుతాం కదా. ఎలాగూ అయితే ఆ రోజు స్కూల్ ఉంటుంది కదా, అది కదా అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి ఈసారికి, పిల్లల్ని హాయిగా లేని రాత్రి సినిమా బాగా చూడనిస్తే చక్కగా 1 గంటల దాకా సినిమా చూసి పొద్దున్న లేవరు 10 దాకా. మరి మాలాంటి వారి పరిస్థితి అమ్మగారు, మీలాంటి వాళ్ళు వర్కింగ్ వాళ్ళకే కొద్దిపాటి ఇబ్బంది, వర్కింగ్ వాళ్ళకే కొద్దిపాటి ఇబ్బంది. మీ అమ్మకి ఎలా ఉందో మీ మీ పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకొని చేసుకోవాలి అంతే. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ, నమస్తే. ఓకే, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.